ఆసీస్ గడ్డపై ముగిసిన 3 వన్డేల సిరీస్ లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో పాటు సెహ్వాగ్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ధోని పై ప్రశంసల వర్షం కురిపించగా తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ధోనియే కాదు, అతడి ఆలోచన విధానం, ఆట తీరు, కెప్టెన్సీ లక్షణాలు అన్ని కూడా ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తన క్రికెట్ కెరీర్ ముగిసిపోలేదని తనను వెనకేసుకొచ్చిన ఎంతో మంది మాటను ధోని నిలబెట్టుకున్నాడు. కష్ట సమయంలో జట్టును ఎలా నడిపించాలో తెలిసిన క్రికెటర్ ధోని గతంలో మాదిరి సిక్స్లు కొట్టగలడు అని చెప్పుకొచ్చారు. మ్యాచ్ ను ఘనంగా ముగించగలడు. 10 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ లో ఆట పరంగా ధోని ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ధోని గణాంకాల కంటే సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ధోని ఇలాగే ఉంటాడు అని మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా శుక్రవారం ముగిసిన 3 వన్డేల సిరీస్ లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ధోని 193 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి 2 వన్డేల్లోనూ 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ధోని 3వ వన్డేలో అంబటి రాయుడుపై వేటు పట్టడంతో 4వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు. 3వ వన్డేలో మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, అజయ్ అర్ధశతకాలు బాదటంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 3 వన్డేల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు, ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవటం భారత్ కు ఇదే తొలిసారి. ఒక్క ఫార్మాట్ లో కూడా సిరీస్ కోల్పోకుండా ఆసీస్ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఈ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలవటంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది.